వీర తెలంగాణ గ్రంథ రచయిత సో సూరవరం ప్రతాపరెడ్డి రావి నారాయణ రెడ్డి దాశరథి కాలోజీ నారాయణరావు ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి అనే గోల్కొండనే పత్రిక నడిపాడు గోల్కొండ అనే పత్రిక కూడా నడిపాడు గోల్కొండ పత్రిక ఓకే అండ్ సో కాలోజీ నారాయణరావు ఈయన బర్త్డే ఏదైతే ఉందో సెప్టెంబర్ నైన్త్ సో దాన్ని మనం తెలంగాణ మాండలిక దినోత్సవం అంటాం తెలంగాణ మాండలిక దినోత్సవం అని పిలుస్తా ఓకే అండ్ ఈయన పేరుతో వరంగల్లో ఒక హెల్త్ యూనివర్సిటీ ఉంది సో వరంగల్లో ఉన్నది ఏంటంటే కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అంటే కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అంట ఇక అగ్రికల్చర్ పేరు వచ్చేసి అగ్రికల్చర్ సో పేరు వచ్చేసి మనకి ఇది వచ్చి హైదరాబాద్లో ఉంది దీనే జయశంకర్ యూనివర్సిటీ అంట జయశంకర్ యూనివర్సిటీ పూ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని సో రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి వెటర్నరీ సో వెటర్నరీ యూనివర్సిటీ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది కాబట్టి దాన్ని కోర్రూట్లకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పివి నరసింహారావు యూనివర్సిటీ పీవీ నరసింహారావు యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ హార్టికల్చర్ పండ్ల తోటల విప్లవాన్ని గోల్డెన్ రివల్యూషన్ అంటారు హార్టికల్చర్ అంటే తోటల పెంపకం సో ఇది వచ్చేసి మనకు దుద్దడ సో దుద్దడ అంటే మనకి ములుగు దగ్గర ఉంటుంది సో సారీ ములుగు ములుగు అంటే డిస్టిక్ ములుగు కాదు ఇది సిద్దిపేట జిల్లాలో ఒక భాగం సో ఈ ఇది వచ్చేసి దీన్ని అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ అన్న సో మీకు సంస్థలు ఇచ్చేసి అవి ఎక్కడున్నాయని కూడా కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి సో తెలంగాణకు సంబంధించి కొన్ని బేసిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి సో సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద కూడా మనకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు సో దాన్ని రీనేమ్ చేయాలనుకున్నారు సో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని బట్ ఇంకా అది వర్కౌట్ కాలేదు సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వీర తెలంగాణ గ్రంథ రచయిత సో ఆన్సర్ బి